ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో నదులు వాగుల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే సుంకేసుల డ్యాం పూర్తిగా నిండగా కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. అటు హోస్పేట టీబీ డ్యాంకు కూడా వరద పోటెత్తుతోంది. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాతో పాటు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. ఫలితంగా నదుల్లో వరద ప్రవాహం మొదలైంది. ఫలితంగా దిగువన పరాయికలన్నీ కూడా జలకళని సంతరించుకుంటున్నాయి. కర్ణాటకలోని ఓస్పేట తుంగభద్ర డ్యాంతో పాటు ఆల్మట్టి నారాయణపూర్ జూరాల మీదుగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ దిగువన శ్రీశైలం బ్యారేజీలోకి వరద నీరు పెద్ద మొత్తంలో వచ్చి చేరుతుంది. మరొక పక్క ఓస్పేట టీబీ డ్యాంలో కూడా పెద్ద మొత్తంలో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు దిగువన ఉన్నటువంటి సుంకేశ్ల రిజర్వాయర్ 1.2 టీఎంసీల సుంకేశ్ల రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి వరద నీటితో తొనికిసలాడుతుంది. ఒకసారి హోస్పేట టీబీ డ్యాం ఇన్ఫ్లోస్ లెవెల్స్ కన్నా పరిశీలిస్తే టీబీ డ్యాం గరిష్ట నీటిమట్టం 16.33 అడుగులు కాగా ప్రస్తుతం 16.06 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతుంది. 100 టీఎంసీల గరిష్ట నీటిమట్టానికి గాను ఇప్పటికే 29.786 టీఎంసీల నీటిమట్టం, అంటే 30 టీఎంసీల దాకా నీటిమట్టం కొనసాగుతుంది. డ్యాంలోకి 33,000 క్యూసెక్ల దాకా ఇన్ఫ్లోస్ వచ్చి చేరుతున్నాయి. అవుట్ఫ్లో 282 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. ఇక శ్రీశైలం రిజర్వాయర్లో కూడా ఓ పక్క హంద్రి నది నుంచి మరోపక్క తెలంగాణ వైపు జూరాల నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తున్నాము. ఇది కర్నూలు నగరంలో ప్రవహిస్తున్నటువంటి హంద్రి నది. వర్షాలకు హంద్రి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 843 అడుగులు దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టము 215 టీఎంసీల గరిష్ట నీటిమట్టానికి గాను 67 టీఎంసీలు మేర నీరు చేరింది. 67 టీఎంసీలు దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఫ్లోస్ జూరాల నుంచి, అదేవిధంగా హంద్రి నదుల నుంచి 58,141 క్యూసెక్ల మేర ఇన్ఫ్లోస్ శ్రీశైలం బ్యారేజీలోకి నీరు వచ్చి చేరుతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టడంతో, ఆ లెఫ్ట్ పవర్ హౌస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టడంతో శ్రీశైలం డ్యామ్ అవుట్ఫ్లో 40,297 క్యూసెక్ల మేర కొనసాగుతుంది. ఇంకో పక్క కృష్ణమ్మ పరవలు తొక్కుతూ శ్రీశైలానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం. పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ గేట్లకు కూడా కృష్ణా జలాలు తాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా 848 అడుగులకు శ్రీశైలం డ్యాంలో 848 అడుగులకు మేర నీటిమట్టం చేరితేనే పోతిరెడ్డిపాటి అప్రోచ్ కాలువలకి నీరు తాకుతుంది. ఇప్పుడు డ్యాంలో 843 అడుగుల మేర నీటిమట్టం చేరుకోవడంతో ఆల్రెడీ పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ అప్రోచ్ కాలువలకి నీటి ప్రవాహం కనిపిస్తుంది. అయితే నిబంధనల ప్రకారం శ్రీశైలం డ్యాంలో 854 అడుగులకి నీటిమట్టం చేరుకున్నాకనే సాగునీటి కాలువలకు నీటి విడుదల చేసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి. గత ఏడాది కూడా శ్రీశైలం డ్యాంలో 867.400 అడుగులకు నీటిమట్టం చేరుకున్నాకనే పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సాగునీటి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఆ నీటిమట్టం అంత చేరుకున్నాకనే నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద కూడా పెద్ద మొత్తంలో కృష్ణా జలాలు శ్రీశైలం తరలి వస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగుతూ పోతుండడంతో సప్తనాథుల సంగమేశ్వరం, ఆత్మకూరు ఉన్నటువంటి సప్తనాథుల సంగమేశ్వరాలయం పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న లలిత సంగమేశ్వరుడు గంగ ఒడికి చేరాడు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం భారీగా పెరగడంతో ఆలయ గర్భగుడిలోకి శివలింగం జలాధివాసమైంది. దీంతో శిఖర భాగం మాత్రమే కనిపిస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీ వరద తాకిడి పెరగడంతో సోమశిల సమీపంలోని సప్త నదులు కలిసే చోట ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ప్రతి ఏడాది కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు కనిపించే ఈ ఆలయం ఈసారి కూడా వరద తాకిడికి గురైంది. చివరిసారిగా అర్చకులు సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. తుంగ, భద్ర, కృష్ణ, భీమ, మలాపహరిణి,
భవనాసి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని సంగమేశ్వరంగా పిలుస్తారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడిగా పేరున్న నదిగా గుర్తింపు పొందింది. భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన ఆరు నదులు పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహించడం ప్రత్యేకత. ఈ నదులన్నీ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి. వేల సంవత్సరాలుగా సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపధార శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏడు నదులు కలిసే చోట ఉన్న శివలింగాన్ని దర్శిస్తే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తరిస్తారు. Thank you.